హాయ్ ఫ్రెండ్స్, పీకేఆర్ సొసైటీ స్వాగతం అండి. ఒక ఈరోజు ఖండములు, ముఖ్యమైనటువంటి ఖండములు ఏమిటంటే ఆసియా ఖండం గురించి చెప్పుకుందాం ఫ్రెండ్స్. ఓకే, ఆసియా ఉనికి విస్తరణ. నాలుగు సముద్రాల మధ్య విస్తరించి ఉన్న ప్రపంచంలో అతిపెద్ద ఖండం ఆసియా. నాలుగు సముద్రాల మధ్య విస్తరించి ఉన్న ప్రపంచంలో అతిపెద్ద ఖండం ఆసియా. ఆసియా ఖండమునకు తూర్పున పసిఫిక్, పడమరన యూరల్ పర్వతాలు, కాస్పియన్ సముద్రం, ఉత్తరాన ఆర్కిటిక్ మహాసముద్రం, దక్షిణాన హిందూ మహాసముద్రంలు ఉన్నవి. ఓకే, ఆసియా ఖండం గురించి తెలుసుకునేటప్పుడు ముఖ్యంగా ఎల్లల గురించి తెలుసుకోవాలండి. తూర్పున ఏమున్నది? పసిఫిక్ మహాసముద్రం ఉన్నది. పడమరన ఏమున్నది? యూరల్ పర్వతాలు, కాస్పియన్ సముద్రం ఉన్నవి. ఉత్తరాన ఆర్కిటిక్ మహాసముద్రం ఉన్నది. దక్షిణాన హిందూ మహాసముద్రం ఉన్నది అనేటువంటి విషయాన్ని అబ్జర్వ్ చేయాలి ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్, ఆసియా ఖండం 10 డిగ్రీల దక్షిణ అక్షాంశ రేఖ నుండి 80 డిగ్రీల ఉత్తర అక్షాంశ రేఖల మధ్య మరియు 28 డిగ్రీల తూర్పు రేఖాంశం నుండి 170 డిగ్రీల పశ్చిమ రేఖాంశం మధ్య విస్తరించింది. ఆసియా ఖండం 10 డిగ్రీల దక్షిణ అక్షాంశ రేఖ నుండి 80 డిగ్రీల ఉత్తర అక్షాంశ రేఖల మధ్య మరియు 28 డిగ్రీల తూర్పు రేఖాంశం నుండి 170 డిగ్రీల పశ్చిమ రేఖాంశం మధ్య విస్తరించినది. ఆసియా ఖండమునందు భూమధ్య రేఖ దక్షిణ ఆగ్నేయంగా పోచున్నది. మోస్ట్ ఇంపార్టెంట్ అండి, ఆసియా ఖండమునందు భూమధ్య రేఖ దక్షిణ ఆగ్నేయంగా పోచున్నది. గ్లోబునందు దాదాపు 30% భూభాగాన్ని ఆవరించి ఉన్న ఖండం ఆసియా. గ్లోబునందు దాదాపు 30% భూభాగాన్ని ఆవరించి ఉన్న ఖండం ఆసియా. ఆసియా ఖండపు విస్తీర్ణం 44.25 మిలియన్ చదరపు కిలోమీటర్లు. 90 డిగ్రీల తూర్పు రేఖాంశం ఆసియా ఖండం మధ్యగా పోవును. ఓకే, టెట్ జూలైలో నిర్వహించినటువంటి 2011లో ఈ క్వశ్చన్ రావడం అనేటువంటి జరిగింది ఫ్రెండ్స్. 90 డిగ్రీల తూర్పు రేఖాంశం ఆసియా ఖండం మధ్యగా పోవును. అత్యుష్ణ మండలం నుండి అతి శీతల మండలం వరకు వ్యాపించి ఉన్నది ఈ ఖండం. ఉత్తరార్ధ గోళంలో గల 3 ముఖ్యమైన అక్షాంశ రేఖలన్నీ భూమధ్య రేఖ, కర్కట రేఖ, ఆర్కిటిక్ వలయం ఆసియా ఖండం గుండా ప్రయాణిస్తున్నవి. మోస్ట్ ఇంపార్టెంట్ అనేది, ఉత్తరార్ధ గోళంలో గల 3 ముఖ్యమైన అక్షాంశ రేఖలన్నీ భూమధ్య రేఖ, కర్కట రేఖ, ఆర్కిటిక్ వలయం ఆసియా ఖండం గుండా ప్రయాణిస్తున్నవి. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఆసియా ఖండం సమగ్ర స్వరూపాన్ని మనం అబ్జర్వ్ చేసినప్పుడు ఉనికి ఏ విధంగా ఉంది? 10 డిగ్రీల దక్షిణ అక్షాంశం నుండి 80 డిగ్రీల ఉత్తర అక్షాంశముల మధ్య, 28 డిగ్రీల తూర్పు రేఖాంశం నుండి 170 డిగ్రీల పశ్చిమ రేఖాంశముల మధ్య విస్తరించి ఉంది ఫ్రెండ్స్. ఓకే, వైశాల్యం విషయానికి వచ్చేసరికి 44.25 మిలియన్ చదరపు కిలోమీటర్లు. ప్రపంచ భూభాగంలో 30% వరకు ఆవరించి ఉన్నది. నెక్స్ట్, ఆసియా ఖండంలో పర్వతాలు ఏమున్నాయి అనేటువంటి విషయాన్ని అబ్జర్వ్ చేసినప్పుడు ఆసియా విస్తీర్ణంలో 20% భూమి పర్వతాలతో నిండి ఉన్నది. హిమాలయ పర్వతాలు, భారత్ నేపాల్ ఉత్తర సరిహద్దు పర్వతాలు, టియాన్ షాన్ పర్వతాలు చైనాలో ఉన్నవి, ఆల్టాయ్, యాబ్లోనోలీ పర్వతాలు రష్యాలో ఉన్నవి, హిందూకుష్ పర్వతాలు ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నవి, ఎత్తైన శిఖరం ఎవరెస్ట్ శిఖరం నేపాల్లో ఉంది, 8,848 మీటర్లు ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్, ఆసియా ఖండంలో మరి పీఠభూములు ఏంటి అనేటువంటి వాటిని మనం అబ్జర్వ్ చేసినప్పుడు కాబ్డో పీఠభూమి మంగోలియా దేశంలో ఉంది, దక్కన్ పీఠభూమి భారత్లో ఉన్నది, షాన్ టియాన్ షాన్ చైనాలో ఉన్నది, ఇరాన్ పీఠభూమి ఇరాన్లో ఉన్నది, అంటోలియా పీఠభూమి టర్కీలో ఉన్నది, ఫామీర్ పీఠభూమి టిబెట్లో ఉన్నది. ఫామీర్ పీఠభూమి ప్రపంచ పైకప్పు అంటారు, అత్యంత ఎత్తైనటువంటి పీఠభూమి కూడా ఫామీర్ పీఠభూమి.